బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు 8 మంది మహోన్నతులు చెప్పిన విలువైన జీవిత పాఠాలు మనం తెలుసుకుందాం. అనుభవాన్ని మించిన అధ్యాపకులు లేరు అంటారు, కాబట్టి ఈ మహానుభావులంతా వాళ్ళ అనుభవాన్ని రంగరించి మన కోసం క్యాప్సులైజ్ చేసి అందించిన ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు. అదేమిటో తెలుసుకుందాం. స్వామి వివేకానంద ఒక సందర్భంలో అంటారు, నిశ్శబ్దంగా ఉండు, ఎందుకంటే నాణ్యం ధ్వని చేసినంతగా నోటి చేయు, విలువ కలిగినవి అలాగే ఉంటాయి అంటారయ్యా. అలాగే షేక్స్పియర్, ఇతరుల భావాలతో ఆటలాడకు, అలా చేయడం వల్ల నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. నెపోలియన్ మాటల్లో, ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది, దానికి గల కారణం అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు, మంచి వ్యక్తుల మౌనం. అలాగే ఐన్స్టీన్ మాటల్లో, నేను వారి పట్ల చాలా కృతజ్ఞుడై ఉన్నాను, ఎవరైతే నన్ను నిరాకరించారో వారి వల్లనే నేను నా అంతటి నేనుగా ఎదిగాను అంటాడు. అబ్రహాం లింకన్ మాటల్లో, నీలో స్నేహగుణం అన్నది నీ బలహీనత అయితే ప్రపంచంలో నువ్వు అందరికన్నా బలమైన వాడివని అర్థం అంటాడైన. అలాగే చార్లీ చాప్లిన్, నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వారి జీవితాల్లో బాధలు ఉండవని అనుకోవద్దు, వారి వద్ద వాటిని ఎదుర్కొని నిలబడే శక్తి ఉన్నదని ఆ విధంగా తారసపడతారు. విలియం ఆర్థర్ మాటల్లో, అవకాశాలు సూర్యకిరణాలు వంటివి, అందుకే వాటిని వీలైనంత త్వరగా దొరకపుచ్చుకోవాలి, ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు. హిట్లర్ మాటల్లో, నువ్వు వెలుగులో ఉన్నంతకాలం నిన్ను అందరూ అనుసరిస్తారు, అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీకు తోడు రాదు. అందువల్ల ఈ 8 జీవిత పాఠాలు మనం అన్వయించుకుని మరణం చేసుకుంటే అదే ఒక భగవద్గీత బైబిల్ ఖురాన్తో సమానంగా మన జీవన విధానానికి సాఫల్యత, ఒక సార్థకత తీసుకొస్తుందని నమ్ముతూ, ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు పంపే ప్రయత్నం చేయండి, అలాగే మీ అభిప్రాయాలు తెలియజేయండి.